Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. స్థలం కేటాయించిన తర్వాత తొలిసారిగా న్యాయ రాజధానికి జగన్. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 26వ తేదీన కర్నూలుకు వెళ్లనున్నారు. జగన్నాథ గట్టు వద్ద 250 ఎకరాల విస్తీర్ణంలో ఏపీ హైకోర్టు న్యాయ రాజధానిని నిర్మిస్తామనే ప్రకటన వెలువడిన తర్వాత ఆయన కర్నూలుకు వెళ్లనుండడం ఇదే తొలిసారి. ఇదివరకు పార్టీ నాయకుడు ఎమ్మెల్సీ చల్ల రామకృష్ణారెడ్డి హఠాన్ మరణం అనంతరం ఆయన కుటుంబాన్ని పరామర్శించడానికి కర్నూలు జిల్లాకు వెళ్లారు. తాజాగా మరోసారి ఆ జిల్లా గడప తొక్కనున్నారు. తన పర్యటన సందర్భంగా వార్వకల్ ఎయిర్పోర్టులో విమాన సర్వీసులను ఆయన లాంఛనంగా ప్రారంభించనున్నారు. 28వ తేదీ నుంచి విమాన సర్వీసులు ఈ ఎయిర్పోర్ట్ నుంచి అందుబాటులోకి రానున్నాయి. తొలి దశలో బెంగళూరు, చెన్నై, విశాఖపట్నం, విజయవాడలకు ఈ విమానాశ్రయం నుంచి విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. క్రమంగా ప్రయాణికుల డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన ప్రధాన నగరాలకు విమానాల సర్వీసులను పెంచుతారు. కర్నూలు, విశాఖపట్నం, కర్నూలు, చెన్నై, కర్నూలు, బెంగళూరులను రద్దీ మార్గాలుగా గుర్తించారు ఏపీ ఎయిర్పోర్ట్ అభివృద్ధి సంస్థ అధికారులు. తొలి దశలో ఈ మార్గాల్లోనే విమాన సర్వీసులను అందుబాటులోకి తీసుకుని వచ్చారు. దీనికి అవసరమైన బుకింగ్లు ఈ నెల 19 నుండే ప్రారంభమయ్యాయి. ఉడాన్ పథకంలో భాగంగా ద్వితీయ శ్రేణి నగరాలకు విమాన సర్వీసులను విస్తరించింది కేంద్ర ప్రభుత్వం. ఈ విమానాశ్రయం అందుబాటులోకి వస్తే విశాఖ, విజయవాడ, తిరుపతి, కడప నగరాల సరసన కర్నూలు చేరుతుంది. తన పర్యటన సందర్భంగా ఆయన జిల్లా అధికారులు, పార్టీ నేతలతో న్యాయ రాజధాని అంశంపై సమీక్ష నిర్వహించే అవకాశం ఉంది. జగన్నాథ గట్టు ప్రాంతాన్ని కూడా సందర్శిస్తారనే ప్రచారం జిల్లాలో సాగుతోంది. దీనిని ఇంకా ఖరారు చేయలేదు. జగన్నాథ గట్టు వద్ద 250 ఎకరాలలో హైకోర్టు నిర్మాణం, జ్యుడిషియల్ టౌన్షిప్కు శంకుస్థాపన ఎప్పుడు చేయాల్సి ఉందనే విషయంపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. శంకుస్థాపన చేసిన తేదీ నుంచి 2 ఏళ్ల లోపలే నిర్మాణాలను పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకుందని అంటున్నారు.